తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్లో మొత్తం 11 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే మా ఛానల్లోని వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయగలరు. అలాగే పక్కనున్న బెల్ బటన్ పైన క్లిక్ చేయడం ద్వారా మా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందరికంటే ముందుగా మీరు చూడవచ్చు. ఇక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసుకున్నట్టయితే తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్లో మొత్తం 11 స్టాఫ్ డ్రైవర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. వీరికి సాలరీ కనుక చూసుకున్నట్టయితే పే బ్యాండ్ 1 అనుసరించి 5200 నుండి 20200 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి, 10th క్లాస్ ఉత్తీర్ణతో పాటుగా హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే మోటార్ మెకానిజం గురించి నాలెడ్జ్ అనేది కలిగి ఉండాలి, అలాగే హెవీ మోటార్ వెహికల్ విభాగంలో 3 సంవత్సరాల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి, అలాగే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి అంటే బోర్డు నుండి 10th క్లాస్ అనేది ఉత్తీర్ణులై ఉండాలి. ఇంకా వీరికి ప్రొఫెషన్ పీరియడ్ వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. అలాగే మీ అప్లికేషన్ని మెయిల్ చేయాల్సి, అది పోస్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మీరు పోస్ట్ ద్వారా పంపించినప్పుడు ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్, అలాగే ఏమైనా మేజర్ మైనర్ పెనాల్టీస్ ఏమైనా కేసులు ఉంటే దానికి సంబంధించిన నిల్ సర్టిఫికేట్, అలాగే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అలాగే రిజిస్టర్డ్ ఆఫీసర్చే అటాచ్ చేయబడిన ఫోటో కాపీస్ అటాచ్ చేసి మీ యొక్క హార్డ్ కాపీస్ని ది మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ కోటి హైదరాబాద్ 5,95,000కి 14 మార్చి 2018 లోపు చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లు స్వీకరించబడవు. కాబట్టి 14 మార్చి 2018 లోపు మీ యొక్క అప్లికేషన్లని నేను చెప్పిన అడ్రస్లోకి పంపించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి తెలంగాణ పోస్టల్ డిపార్ట్మెంట్లోని స్టాఫ్ డ్రైవర్ ఖాళీల వివరాలు. మొత్తం పోస్టుల సంఖ్య 11, సాలరీ వచ్చేసి 5200 నుండి 20200 వరకు ఉంటుంది, క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలి, దాంతోపాటుగా హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి, అలాగే 3 సంవత్సరాలు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఇంకా ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ ఫోర్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.